చాలా అందగాడు అని దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది. తల మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ చిన్న లోపము కూడా లేనివాడుగా తన క్రియలన్నిటిలో కూడా ఒక దుర్మార్గుడు అనేటువంటి ముద్రను పొందినటువంటి వ్యక్తి అబ్షాలోము. ఇప్పుడు ఈ అబ్షాలోము యొక్క తిరుగుబాటుకి రాజైనటువంటి దావీదు గారు తన కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని బట్టి అక్కడి నుండి పారిపోయి తలదాసుకున్నటువంటి పరిస్థితులు. అబ్షాలోము ఏమీ చేయలేక కాదు, కానీ అబ్షాలోము మీద తనకున్న ప్రేమను బట్టి, అబ్షాలోము తన తండ్రి యొక్క ప్రేమను లోకువుగా తీసుకొని తండ్రి చేతకానివాడు అని అనుకుని తన యొక్క దుర్మార్గతను తిరుగుబాటు క్రియలు చేస్తున్నప్పుడు తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఇక తమను తాము రక్షించుకునే కార్యము తప్ప ఇక ఓర్పు సహనంతో కనిపెట్టే అవకాశం లేదు అని అనుకుని అబ్షాలోము యొక్క సైన్యముతో దావీదు సైన్యం పోరాడినప్పుడు అబ్షాలోము సైన్యం పూర్తిగా ఓడిపోయింది. వారితో పాటు అబ్షాలోము కూడా మరణించాడు. ఈ వార్త తండ్రి అయినటువంటి దావీదు లేక రాజైన దావీదు విని తిరుగుబాటు దారులను దేవుడు హతము చేసి జయమిచ్చారు అనేటువంటి ఆనంద ఉత్సాహం చేయవలసినటువంటి సమయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో ఇప్పుడు 2 సమూయేలు 19:3 నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. అక్కడ రాయబడిన ఒక మాట, అది నాకు చాలా బాధ అనిపించింది. అదేమంటే ఆ పై వచనాల్లో యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి. ఎలా వచ్చారంట, దొంగ నడకలతో వచ్చి. ఎలా యుద్ధమందు పారిపోయిన వాళ్ళు వస్తారు చూసారా, అమ్మో యుద్ధంలో మేము నిలవలేమురా బాబు, యుద్ధమందు మనము నిలవలేము, ఇక పారిపోవటం బెటర్ అనుకుని మోపుగా జరిగేటువంటి యుద్ధ రంగంలోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు పిరుకోళ్ళు వస్తారు చూసారా, అలా పారిపోయిన వారు వచ్చినట్లుగా దొంగ నడకలతో పట్టణంలో ప్రవేశించారంట. దొంగ నడకలంటే అండి చప్పుడు లేకుండా మెల్లగా దొంగ నడకలతో వచ్చారట. అంత కర్మేం పట్టిందండి. అంటే రాజుగారు తన కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమ మమకారం చేత వాడు దుష్టుడైనప్పటికీ దుర్మార్గుడైనప్పటికీ అతని యొక్క మరణాన్ని బట్టి విజయాన్ని కూడా ఏమాత్రం కూడా ఆస్వాదించకుండా దుఃఖముతో గదిలో నుంచి బయటకు రాకుండా ఏడుస్తూనే ఉన్నాడంట. ఏమని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులుగా నేను మరణించిన ఎంత బాగుండునాయనా, నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండు. ఇది యోవాబుకి సైన్యానికి ఇది చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు.
గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, రాజు వచ్చి ఏమాత్రం కూడా వారిని అభినందించలేకపోతున్నాడు. వారు దొంగ నడకలతో వచ్చారంట, యుద్ధమందు పారిపోయినట్టుగా వారు దొంగ నడకలతో మెల్లమెల్లగా వచ్చి చాలా సిగ్గుతో తలదించుకున్నట్టుగా వచ్చారంట. కానీ వారు ఎలా రావాలో తెలుసా? విజయోత్సాహంతో రావాలి. అసలు శత్రువులపై జయం పొందినటువంటి వారు విజయోత్సాహంతో ఆర్భాటంతో గంభీర ధ్వనులతో రావలసిన వారు సరిగ్గా గేటు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ద్వారపాలకులు గప్చు, ఎవరు మాట్లాడకండి, రాజుగారు బాధలో ఉన్నారు, సరే ఇదేం కర్మ రా బాబు, మనకి జయం పొందిన వచ్చిన వాళ్ళు, విజయోత్సాహం చేయవలసిన వాళ్ళు, ఇదేం కర్మ మనకి, శత్రువులపై జయం పొంది వచ్చాము, విజయ దరహాసంతో రావలసిన మనము, కేవలం మనం ఏదో తప్పు చేసి పారిపోయించినట్టుగా ఏంటి పరిస్థితి? నాటి విజయము జనులందరికీ కూడా దుఃఖమునకు కారణమైందంట. దేవుడు మనందరి జీవితాల్లో విజయాన్ని అనుగ్రహించి ఆ విజయానికి తగినట్టుగా మనందరము విజయోత్సాహం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అభిషేలోము అనబడే అందమైన పాపాన్ని, అందమైన దుర్మార్గాన్ని, అందమైన దుష్టత్వాన్ని పతనం చేసి విజయోత్సాహంతో వచ్చినటువంటి ప్రజలకి అవమానం మిగిలింది. ఈరోజు చాలామంది జీవితంలో సంతోషించవలసిన సమయంలో, విజయోత్సాహం చేయవలసిన సమయంలో దుఃఖపడుతున్న, బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఒక అందమైన పాపాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఒక అందమైనటువంటి తిరుగుబాటుని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఒక అందమైనటువంటి అక్రమ అన్యాయ దుష్టత్వ క్రియలన్నిటినీ కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అందుకని నీకు సంతోషం లేదు. ఇలాంటి వాటిని ఖండించి బుద్ధి చెబుతున్నప్పుడు నీకు ఎంతో బాధ అనిపించేస్తుంది, ఏంటి పాస్టర్ గారు ఇలాంటివి చెప్తున్నారు, ఈయన క్రమం అంటాడు, పరిశుద్ధత అంటాడు, నీతి అంటాడు, ఇవన్నీ మనకు అవసరమా? వాటన్నిటిని జయించి విజయోత్సాహంతో దేవుని సన్నిధిలో ప్రభునందు ఆనందించవలసిన నీవు, ప్రభునందు సంతోషించవలసిన నీవు, ఒకనొకప్పుడు నేను రక్షించబడ్డానన్న ఆనందం, వీటన్నిటినీ ప్రభు కొరకు నేను త్యాగం చేశాననేటువంటి సంతోషం ఈ రోజున ఏమైపోయింది నీ జీవితంలో? ఒకనొకప్పుడు అబద్ధం ఆడటానికి భయపడే నీవు, అబద్ధాలని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడిన నీవు మరలా అదే అబద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నావే. చెడును చూడనని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఇదిగో చెడును జయించిన వ్యక్తివి నీవు, కానీ ఈ రోజున చెడునే సపోర్ట్ చేస్తున్నావే, పాపాన్ని సపోర్ట్ చేస్తున్నావే, నిర్లక్ష్యాన్ని సపోర్ట్ చేస్తున్నావే. సంతోషం ఎలా ఉంటుంది? నీ దుఃఖానికి గల కారణం ఏంటంటే, దావీదు సంతోషించవలసిన వాడు, అరే భలే చేశారు రబ్బాయ్, నిజంగా శత్రువులపై మీరు జయం పొందొచ్చారు. నేటి దినము మనకి సంతోషకరమైన దినం. అవడానికి వాడు నా కుమారుడే కావచ్చు, ఎంతో కాలంగా సహించుకుంటూ వచ్చాను, వాడికి ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది, ఆ విషయంలో నేనేమాత్రం బాధపడలేదు. నా కుమారుడే కాదు, ఆ స్థానంలో ఎవ్వరున్నా మీరేమాత్రము కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించవలసిందే అని చెప్పవలసిన రాజు దుర్మార్గుణ్ణి సపోర్ట్ చేస్తున్నాడండి. నశించిపోయిన దుర్మార్గత విషయంలో బాధపడుతున్నాడండి. దుర్మార్గత నశించిపోతే సంతోషించాలా దుఃఖపడాలండి? చెప్పండి, పాపము నశించిపోతే సంతోషించాలా దుఃఖపడాలా?
ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నారు, మీరు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు, దేన్ని సపోర్ట్ చేస్తున్నారు? మేము అలాగుంటే పాస్టర్ గారు అలా చెప్పాలా, ఇలా చెప్పాలా? మేము అలాగుంటాం, మా ఇష్టం. నువ్వు దేన్ని సపోర్ట్ చేస్తున్నావు, దేన్ని సపోర్ట్ చేస్తున్నావు? పాపాన్ని సపోర్ట్ చేస్తున్నావు, దుర్మార్గతను సపోర్ట్ చేస్తున్నావు, తిరుగుబాటుతనాన్ని సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు సపోర్ట్ చేయవలసిన దేన్ని? పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, ప్రేమను. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకు సహకరించే ప్రతి మంచి క్రియను నువ్వు సపోర్ట్ చేయవలసింది పోయి, నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయేటువంటి ఏవైతే అక్రమ క్రియలు ఉన్నాయో, పాప సంబంధమైనటువంటి చెడుగు క్రియలు ఏవైతే ఉన్నాయో, వాటిని సపోర్ట్ చేసినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. అభిషేకము అనబడే అందమైన పాపాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. పాపం ఎప్పుడు అందంగానే కనపడుతుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అంటే నీకు కొన్ని అందంగా కనపడతాయి, సౌందర్యంగా కనపడతాయి, చూడముచ్చటగా కనపడతాయి, ఆనందించినట్టుగా కనపడతాయి, కానీ అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అభిషేకము అన్న కుమారుడా, నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుండును అంటున్నాడు. ఎందుకో తెలుసా? అభిషేకము మారు మనసు పొందకుండా మరణించాడు, రక్షణ పొందకుండా మరణించాడు. దావీదు రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. గనుక నేను మరణించినా పరలోకానికి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి, అయ్యో నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండును నా కుమారుడు అభిషేకము అని ఏడుస్తున్నాడు. కానీ దావీదు ఏడవలసింది ఇప్పుడు కాదు, అంతకంటే ముందు ఏడవలసి ఉంటే ఎంత బాగుండును. చాలామంది తమ పిల్లల విషయంలో కానీ తమ విషయంలో కానీ అంత అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఏడవలసింది ఎప్పుడో కాదు, ఎప్పుడో తెలుసా? నీకు దేవుడు గడువు ఇచ్చినటువంటి ఆ వ్యవధి ఉంటుందే, ఆ గడువు వ్యవధిలోనే నువ్వు మారు మనసు పొందాలి, నీ క్రియలను మార్చుకోవాలి. అంత అయిపోయిన తర్వాత ఇక నరకమే గతి. ఈ నరకం నుంచి తప్పించబడడానికే ప్రభు యేసుక్రీస్తు వారు మనకు బదులుగా మరణించారు. ఆయన మనకు బదులుగా మరణించారు, మనకు బదులుగా మరణించి ఆయన మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెడితే, ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి కూడా నీవు ఆయన వాక్యం విని కూడా, ఆయన ఉన్నతమైన ఉపదేశం విని కూడా నువ్వు ఇంకా మూర్ఖంగా జీవించటం చాలా విచారకరం. అలా గద్దించి బుద్ధి చెప్పుచున్న ప్రతిసారి నువ్వు బాధపడుతున్నావు. విజయోత్సాహంతో ప్రభువ నాతో మాట్లాడినందుకు వందనాలు, నా జీవితాన్ని మార్చుకొని, నా బ్రతుకుని మార్చుకొని, నా క్రియలను మార్చుకొని, ఇది మొదలుకొని ఒక నూతన జీవితాన్ని నేను ప్రారంభిస్తానని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని విజయ దరహాసం చేయవలసిన నీవు సిగ్గుతో బాధపడతావన్నావు. ఏంటి పాస్టర్ గారు, ఎప్పుడు చూసినా ఎలా చెబుతారు, ఏమాయే పాస్టర్ గారికి ఏమైనా పిచ్చి పట్టిందా, పాస్టర్ గారికి ఏమైనా మెంటలా? అంటే నిన్ను నీవు సమర్థించుకోవడానికి పాపాన్ని సపోర్ట్ చేసి ఎవరిని తప్పు పడుతున్నావు? నువ్వు ఎవరిని తప్పు పడుతున్నావు? పాస్టర్ గారిని తప్పు పడతావు, దేవుడిని తప్పు పడతావు. నువ్వు మాత్రం చాలా బుద్ధిమంతుడివి, బుద్ధిమంతురాలివి, నువ్వు చాలా మంచిదానివి, మంచోడివి, కానీ ఎవరు చెడ్డోళ్ళు ఇంతకే? నీకు తప్పని చెప్పిన దైవజండు, అలా చెప్పించిన దేవుడు నీకు ఏమాత్రం కూడా మంచివారు కాదు. సామెతల గ్రంథం 28:12 చదువుదా. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు, అతిక్రమములను దాసిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిసిపెట్టివాడు కనికరం పొందును, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. నీతిమంతులకు జయం ఎప్పుడు కలుగుతుందంటే, నీతిమంతుడు తన నీతిని కొనసాగించి నీతి క్రియలను జరిగించుట ద్వారా అతనికి దేవుడు జయం అనుగ్రహిస్తాడు.
ఆ జయము మహాఘనతకు కారణమవుతుంది. నీతిమంతునికి జయం ఎప్పుడు కలుగుతుందంటే నీతి క్రియల చేత ఓర్పుతో సహనముతో అంతము వరకు కూడా నమ్మకంగా ఎవరైతే ఉంటారో అంతం వరకు నమ్మకంగా ఉండే వారే రక్షించబడతారు. అదే జయ సంకేతం, విజయ సంకేతం. అది నువ్వు రక్షించబడి ఆ రక్షణని కొనసాగిస్తూ కాపాడుకుంటూ అంతం వరకు నమ్మకంగా దాన్ని గట్టిగా పట్టుకొని జీవించటమే నీకు దేవుడిచ్చేటువంటి ఘనత. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. మరి ఈ జయం అనేది దేవుడు అనుగ్రహించారు. ఈ జయ జీవితాన్ని మనం అంతం వరకు కాపాడుకోవాలి, అంతం వరకు కాపాడుకోవాలి. యోసేపు గారు అకారణంగా జైల్లో పెట్టబడ్డారు, అకారణంగా జైల్లో పెట్టబడ్డారు. ఆ జైల్లో నుంచి అద్భుతంగా దేవుడు విడిపించి సింహాసనానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ పాపము చాలా విజయ దరహాసం చేస్తూ ఉంది, నేనే గెలిసానని. ఐగుప్తు దేశంలో యోసేపు గారు జైల్లో ఉన్నప్పుడు పాపం విజయ దరహాసం చేస్తుంది, చూసావా నేనే గెలిచాను, నీతిమంతుడే ఓడిపోయాడు, ఎంతైనా అది నా బలం, నా టెక్నిక్, నా జ్ఞానం అని పాపం చాలా అతిశయపడుతున్న వేళ నేరుగా దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? సింహాసనం ఎక్కించాడండి. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. దేవుడు ఎవరికి జయమిచ్చారు? నీతిమంతులకా పాపులకా అండి? ఎవరికి జయమిచ్చాడు దేవుడు? నీతిమంతునికి దేవుడు జయమిచ్చాడు. అది మహాఘనతకు కారణమయ్యింది. యోబు గ్రంథంలో దాన్ని సపోర్ట్ చేస్తే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 36:7 నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు, వారు సంకెళ్లతో కట్టబడిన ఎడలను, బాధాపాశముల చేత పట్టబడిన ఎడలను. చూసారా? స్తోత్రం, హల్లెలూయా. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నీతిమంతుల్ని చూస్తున్నాడు. దేవుడు నీతిమంతుల్ని చూడకపోడు, దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. వారిని ఎక్కడ కూర్చొని పెడతాడంట? సింహాసనం మీద కూర్చుండబెట్టే విధంగా, గనులతో సమానంగా కూర్చోబెట్టి. నీతిమంతులకు కలిగే ఘనత, నీతిమంతులకు కలిగే విజయం ఎంత గొప్పగా ఉంటుందని దేవుడు నీతిమంతులను సింహాసనం మీద రాజులతో పాటు నిత్యము కూర్చుండి పెడతాడట. కానీ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆ నీతిమంతులే ఒకవేళ పాపం చేస్తే దేవుడు పాపం విడిసి రమ్మని ఆజ్ఞాపిస్తాడంట. విడిసి రాకపోతే వారి కొరకు దేవుడు ఉపదేశం సిద్ధపరుస్తాడట. ఉపదేశం సిద్ధపరచడానికి, సెవులను తెరవ చేయటానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాడంట. ఒకవేళ ఒక స్థాయికి మనం వచ్చేసిన తర్వాత మనం ఏం పర్వాలేదులే, మనం ఎలా జీవించినా పర్వాలేదులే, దేవుడు మన కష్టాలన్నీ తీర్చేశాడు, సమస్యలన్నీ తీర్చేశాడు, దేవుడు మనకి చక్కటి మంచి పొజిషన్ ఇచ్చాడు, ఇప్పుడు ఎలాగున్నా పర్వాలేదులే అని అనుకుంటే దేవుడు మన సెవులను తెరవ చేసే విధంగా, ఉపదేశం వినే విధంగా పరిస్థితులు మనకు అన్నీ కూడా దేవుని మాట వినాలరా బాబు అనేటట్లుగా దేవుడు దీన స్థితికి తీసుకుని వస్తాడట.
నువ్వు విన్నావా? సరే, ఉపదేశం విని ఆలకించి ఆయన చెప్పినట్టుగా చేసావో సరే, లేకపోతే గనక ఆయన బాణములు సంధిస్తాడట. నువ్వు ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారం జీవిస్తే నీ దినములు, నీ సంవత్సరాలు, నీ యొక్క బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు, సుఖ సంతోషాలు, సుఖక్షేమాలు అనుగ్రహించేటట్లుగా నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ నాకు సుఖము సౌఖ్యము ఒక మంచి స్థితి నేను కలిగి ఉన్నాను కనుక నేను దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దేవుని మాట వినక్కర్లేదు, దేవునికి లోబడినక్కర్లేదు, ఇక పాస్టర్ ఇలాగే చెప్తాడు మనకు నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా ఉందామని ఒకవేళ హృదయాన్ని కఠినపరుచుకుంటే గనక నీవు కీడులో పడతావు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఎప్పటి వరకు అంటే మనము మరణం వరకు లేదా దేవుని యొక్క రాకడ వరకు మనము భయముతోనూ వణుకుతోనూ మన జీవిత దినాలు గడుపుతూ ఉండాలి. దేవుడు నీతిమంతుల్ని చూడకపోడు. ఒకవేళ నీతిగా జీవిస్తున్నావు, దేవుడు మాకు ఏ విషయంలో కూడా మరి న్యాయం చేయట్లేదని ఒకవేళ బాధపడుతున్నావేమో, దేవుడు అన్యాయస్తుడు కాదు. నీతిమంతుల్ని చూస్తున్నాడు, వారి ప్రవర్తన చూస్తున్నాడు, వారి పద్ధతుల్ని చూస్తున్నాడు, సహనాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ చూసి ఒక రోజున నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీ క్రియలకు తగినట్టుగా, నీ ప్రవర్తనకు తగినట్టుగా నీ జీవితాన్ని దేవుడు గణపరిచి గొప్ప చేస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఆ సమయం వరకు వేచి చూడాలి. మనం తొందరపడి మాట్లాడకూడదు. భక్తిహీనులను చూసి మనం మత్సర పడకూడదు. వాళ్ళలా మనం కూడా ఉందాములే అనేటువంటి చెడ్డ కళ్ళు నీకు రాకూడదు. చెడ్డ అభిప్రాయాలు రాకూడదు. చెడ్డ ఆలోచనలు నీకు రాకూడదు. అభిషేలోము చెడిపోవడానికి, ఘోరంగా చెడిగిపోవడానికి గల కారణం ఏంటంటే అతడు అహితోపేలు అనేటువంటి ఒక కుయుక్తి పరుని యొక్క ఆలోచన విన్నాడు, అలా చేశాడు. ప్రియులరా, దావీదు ఆల్రెడీ అభిషేలోముకి ఒక అవకాశం ఇచ్చాడు. అభిషేలోము, నువ్వు మారకుండా ఉంటే గనక నా దగ్గరికి రావడానికి నీకేమాత్రం కూడా అర్హత లేదు. కొంతకాలం రాజుకి దావీదుకి దూరంగా ఉన్నాడు అభిషేలోము. యోవాబు యొక్క సర్వతో యోవాబు రికమెండ్ చేయటం వలన మరలా అభిషేలోము దావీదుకి సమీపంగా వచ్చాడు. కానీ అతని యొక్క ఆలోచనలు మారలేదు, ప్రవర్తన మారలేదు, పద్ధతులు మారలేదు. చాలా కాలం మనం దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు దేవునికి దగ్గరగా వచ్చాం. ఎందుకు వచ్చామంటే మన క్రియలు మార్చుకోవడానికి, మన పద్ధతులు మార్చుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి, ఎప్పటిలా ఉండడానికి కాదు. మన ఆలోచనల విధానం, మన ప్రవర్తన విధానం అంతట్లో కూడా మార్పు రావాలి. మన మార్పు చెందితే తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడండి. దేవుడు సంతోషిస్తాడు. కానీ ఇక్కడ దావీదు గారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే అభిషేలోముని సపోర్ట్ చేశాడు. అభిషేలోముని సపోర్ట్ చేశాడు. యోబాబు అంటాడు మేమందరం చనిపోయి అభిషేలోము ఒక్కడు బ్రతుకుంటే నీకు సంతోషమా? లేకపోతే నీ జనులందరికి అపజయం కలిగి అభిషేలోము ఒకవేళ జయించి ఉంటే నీకు సంతోషమా? ఏంటయ్యా నీ ప్రవర్తన? చాలామంది చూడండి, వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే తప్పు కాదు, ఎవరైనా తప్పు చేస్తే అదే తప్పు. యోవాబు అదోనీయ పక్షంగా చేరినందుకు దావీదు మరణ పడక మీద ఉన్నప్పుడు సొలొమోనుకి ఏం చెప్పాడంటే, యోవాబుని క్షమించొద్దు, అతడు నాకు విరోధంగా వ్యతిరేకంగా నన్ను సపోర్ట్ చేయకుండా నా ఆలోచనలకు విరోధంగా అతడు పనిచేశాడు కనుక అతన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టొద్దు అని దావీదు సొలొమోనుకి
ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు. మరి అభిషేకం విషయంలో తమ కుటుంబ సభ్యుల యొక్క పాపాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని దృష్టిలో అందరూ సమానమే, దేవుని దృష్టిలో అందరూ సమానమే. కనుక ఎవరు చేసినా తప్పే, బయట వారు ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళు అలా చేశారంటే ఇలా చేశారంటే అని ఇతరుల గురించి చెబుతారు, చెడ్డ ప్రసారం చేస్తారు. కానీ తమ పిల్లలు ఇంకా అంతకంటే ఘోరమైనవి చేసినా వారిని ఏమీ అనరు సరికదా, వారిని వెనకేసుకుని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో దుష్టత్వం నశించుట చేత సంతోషించవలసిన నీవు, దుష్టత్వం నశించుట చేత బాధపడుతున్నావా? అరే ఎందుకు నేను తాగటం మానేశానబ్బా, నేను ఎందుకు సినిమాలు చూడటం మానేశానబ్బా, ఎందుకు అనవసరంగా అబద్ధాలు ఆడటం మానేశాను అని బాధపడేవాళ్ళు ఉన్నారు చాలామంది. మనలో దాన్ని రిపీట్ చేయడానికి మొగ్గు చూపేవారు లేకపోలేదు. దుష్టత్వం నశించిపోవటం చేత మనం సంతోషించే వారంగా ఉండాలి, అతిశయించే వారంగా ఉండాలి. మన జీవితంలో ఉన్నటువంటి మన సముఖంలో ఉన్న దుష్టత్వం నశించాలి. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం పర్వాలేదు అన్నట్టుగా పై బోధలు చేస్తూ ఈ సంఘాన్ని నడిపించాననుకోండి, దేవుడు ఒక రోజున నన్ను లెక్క అడుగుతారు ఖచ్చితంగా. నీ ఇంటిలో జరుగుతున్నటువంటి, నీ సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఎప్పుడైనా నువ్వు ఖండించావా, బుద్ధి చెప్పావని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అందుకే ఇప్పుడు మనలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వము నశించునుగాక, ఆమేన్. దుష్టత్వం అంటే ఏంటో తెలుసా అండి? దేవునికి ఇష్టము కాని ప్రతీదీ కూడా దుష్టత్వమే. దేవునికి ఇష్టము కాని ప్రతీదీ దుష్టత్వమే. అది మాటైనా చూపైనా ప్రవర్తన అయినా క్రమమైనా సమయం పాటించటైనా ఏదైనా సరే నువ్వు తూచా తప్పకుండా పాటించలేకపోతున్నావంటే నువ్వు దుష్టత్వాన్ని పెంచి పోషిస్తున్నావు. నేను ఇలాగే ఉంటాను అంటున్నావు అన్నమాట. అలాంటి క్రియలు ఇప్పుడే నశించునుగాక, ఆమేన్. పాపము చేయటానికి కారణం ఏదో అది నశించునుగాక, పాపానికి కారణమైన ప్రతిక్రియ నశించునుగాక, ఆమేన్. రెండవ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదా. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అభియా యూదా వారి మీద యాలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు యరొబాము కనపడుతున్నాడు, అబీయా కనపడుతున్నాడు. యరొబాము ఇశ్రాయేలులకు రాజు, అబీయా యూదా రాజ్యానికి రాజు. యరొబాము ఎక్స్పీరియన్స్ 18 సంవత్సరాలు, కానీ అబీయా ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలు. వీళ్ళిద్దరికీ యుద్ధం కలిగినప్పుడు అబీయా గెలిచాడు, యరొబాము ఓడిపోయాడు. దేవుడు మొత్తినందున అతడు మరణించాడు. అయితే యరొబాము ఇశ్రాయేలందరూ పాపం చేయటానికి కారకుడయ్యాడు. ఎందుకంటే రెహబాము కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇస్రాయేల్ రాజ్యం యూదా రాజ్యంగా రెండుగా చీలిపోయింది. ఇస్రాయేల్ రాజ్యం యూదా రాజ్యంలో ఎక్కడ కలిసిపోతుందోనని యరొబాము 2 బంగారపు దూడలను చేయించాడు. 2 బంగారపు దూడలను చేయించి ఈ శివరినొకటి ఆ శివరినొకటి పెట్టించి ఇస్రాయేల్ ఎవ్వరూ కూడా
యెరూషలేమునకు సొలొమోను కట్టించినటువంటి మందిరానికి రాకుండా వారిని అక్కడ అడ్డుపెట్టాడు. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి దేవుడు ఇదే అని చెప్పి బంగారపు దూడలను చూపించి వాటికి జాతరలు చేయించి వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటట్లుగా ప్రోత్సహించి యెరూషలేము వెళ్ళటానికి మీకు దూరమైపోతుంది, బహు కష్టం, అందుకే మీకు అందుబాటులోకి నేను ఆరాధన తీసుకుని వచ్చాను అని చెప్పి ఒక అన్యాచార సంబంధమైన ఆరాధనను తీసుకొచ్చి పెట్టాడు. వారికి అది అలవాటు చేశాడు. లేవీలు కాని వారిని తీసుకుని వచ్చి యాజకులుగా పెట్టాడు. ప్రజలకి ఏదో చోట ఆరాధన, ఎక్కడైతే ఆరాధన జరుగుతుందిలే, ఎవరైతే పాస్టర్ గారే కదా అన్నట్టుగా వారు రోజులు గడిపేస్తా ఉన్నారు. అలాగ ఎంతకాలం గడిపారునంటే 18 సంవత్సరాలు గడిపేశారు. 18 సంవత్సరాల తర్వాత అబీయా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. యరోబాము, నీ పాపం పండింది, నువ్వు దేవునితో యుద్ధం చేస్తున్నావు, దేవుని ప్రజలతో యుద్ధం చేస్తున్నావు, మేము కూడా దేవుని ప్రజలమే కదా, మాకు కూడా దేవుడు ఉన్నాడు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడో వదిలిపెట్టేశాడు. మీరు మీకు నచ్చినట్టుగా మీ సొంత పద్ధతిలో మీ ఇష్టానుసారంగా నువ్వు ఆరాధన క్రమాలు కొనసాగిస్తున్నావు. అది దేవుడు నియమించింది కాదు, దేవుడు ఏర్పాటు చేసింది కాదు, అది నీ సొంత పద్ధతుల్లో, అది నీకు ఇష్టమైనట్టుగా నీకు నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకున్నటువంటి అది అన్యాచార సంబంధమైన ఆరాధనలు. అసలు ఆ ఆరాధనలో దేవుడే లేడు అని ఒక హెచ్చరిక చేస్తూ, ఇదిగో మా మీదకి యూదా రాజ్యం మీదకి వస్తున్నారే, మాకెవరున్నారో తెలుసా? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మాకు దేవుడు ఏర్పాటు చేసిన లేవీలే యాజకులుగా నేటికి వారు చేయవలసిన పనులన్నీ వారే చేస్తున్నారు. నీవైతే నీకు నచ్చిన వారిని పెట్టుకున్నావు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఒక రాజకీయమైనటువంటి ఆరాధన క్రమాల్ని నీ సొంత పద్ధతుల్లో చేసుకున్నావు. కాబట్టి దేవుడు నిన్ను, నీ ప్రజల్ని, నీతో ఉన్న వారిని అందరినీ ఎప్పుడో విడిచిపెట్టేశాడు. దేవునితో యుద్ధం చేయకండి, చేస్తే మీరు జయం పొందరు. మేము దేవునితో, మాతో దేవుడు, మాతో యాజకులు ఉన్నారు, దేవుడు మా పక్షంగా ఉన్నాడు. ఇలా అబీయా చెబుతున్నప్పుడు యరోబాము చాలా ప్రగల్భాలు పలుకుంటాడు. ఓహో, చూసుకుందాం, ఆప్రాలని సైన్యం 400,000 మంది, మరి మా పక్షంగా ఉన్నవారు ఎంతమంది? 8 లక్షల మంది. ఆఫ్టర్ 400,000 మందితో మా మీద జయం పొందేస్తారా? చూద్దాం. 8 లక్షలు ఎక్కువ, 400,000 ఎక్కువ, పిచ్చోడా, మేమే జయం పొందుతాం. మాటుగండ్రను పెట్టాడు ఇస్రాయేల్ రాజు అయినటువంటి యరోబాము. యూదావారికి వెనుక ముందు మాటుగండ్రను పెట్టాడు. ఈజీగా మనం ఓడించేయచ్చు అనుకున్నాడు. దేవుడు మొత్తినప్పుడు ఇస్రాయేల్ అందరూ 8 లక్షల మంది శూరులు హతమైపోయారు. దేవుడు మొత్తినందున యరోబాము కూడా మరణించాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే నీ సొంత పద్ధతుల్లో జీవించే జీవితం ఒక రోజున నాశనమైపోతుంది. జాగ్రత్త, దైవ సంబంధమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీకు ధనమెంత ఉన్నా, నీకు బలమెంత ఉన్నా, నీకు ఏ విషయంలో నీవు అతిశయించేటువంటి కారణాలు ఎన్నున్నా ఏమున్నా, అవన్నీ ఒక రోజున ఎందుకు పనికిరానువుగా, తుత్తనీలుగా నాశనం అయిపోతాయి.
అందుకే దేవుని వాక్యాన్ని దేవుని చిత్తానుసారంగా పాటించేవారు కొద్ది మంది ఉన్నా వారు లోకానికి జయ జీవితాన్ని ప్రదర్శిస్తారు. మార్పు లేని వారు ఎంతమంది ఉన్నా వేల మంది ఉన్నా వారిని బట్టి ఒరిగేదేమీ లేదు. దేవునికి ఎలాంటి వారు కావాలంటే దైవ చిత్తములో కొనసాగేవారు కావాలి, దేవు నియమములో కొనసాగేవారు కావాలి. దేవునికి నీవు పాపం చేయటానికి కారణమేదో, నిన్ను అడ్డుపెట్టేవేవో, చాలామందిని అడ్డుపెట్టేస్తున్నాయి. యరోబాము నిలబెట్టిన బంగారపు దూడల్లాగా అవి అడ్డుపెట్టేస్తావన్నాయి దేవుని దగ్గరికి రాకుండా. వారు ఏమనుకుంటున్నారని చాలామంది, మాకు మేముగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాంగా సరిపోతుందిలే, మా సొంత పద్ధతుల్లో మేమేదో చేసేసుకుంటున్నాం కదా, ఇది దేవుడు చూసి మెచ్చుకుంటాడులే అని అనుకుంటున్నావు. కాదు, దేవుడు నియమించిన నియమము నియామక కూడికలు, దేవుడు బోధించే బోధ, దైవజండు ఎన్నిసార్లు బాధపడి బోధించినటువంటి ఉపదేశాలు ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా నువ్వు ఎంత మాత్రం కూడా లెక్క చేయలేదు, పట్టించుకోలేదు, దాన్ని ఘనముగా ఎంచలేదు. గనుక నీవు నేటికి యరోబాము నిలబెట్టిన బంగారపు దూడల మాదిరిగా ఏదో నీకు సొంత ఆలోచనల చేత సొంత పద్ధతుల్లో నీకు నచ్చినట్టుగా ఆరాధన చేసి అయిపోయిందిలే అని అనుకుంటున్నావు, అది నిలవదు. దేవుడు దాన్ని ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. ఒక రోజున నశించిపోతావు. జాగ్రత్త, నీ సొంత పద్ధతుల్లో నీకు నచ్చినట్టుగా చేసుకుని నేను ఆరాధన చేస్తున్నా, నాకు దేవుడు ఉన్నాడు, ఇదిగో నా పక్షంగా దేవుడు ఉన్నాడని ఒకవేళ భ్రమపడుతున్నావేమో, దేవుడు నిన్ను ఎప్పుడో విడిచిపెట్టేశాడు. దేవుడు ఎప్పుడో విడిచిపెట్టేశాడు. నువ్వు ఎలా కోరుకుంటున్నావంటే, నాకు నచ్చినట్టుగా బోధించే బోధకులుంటే ఎంత బాగున్నా అని అనుకుంటున్నావు మనసులో. మనసులో నువ్వేమనుకుంటున్నావో తెలుసా? ఎప్పుడు చూసినా పాస్టర్ గారు తిడతా ఉంటారు, అంటే గద్దిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు, ఎందుకు వచ్చిన బాధరా బాబు, ఇంకా మనకు ఆశీర్వాద వచనాలు ఏమీ లేవా, దీవెన వచనాలు ఏమీ లేవా అని అంటే, నేను ఎంత మిమ్మల్ని దీవించేసినా అంత తేలిగ్గా దేవుడు దీవించేడండి. నీ క్రియల్లో మార్పు కలిగినప్పుడు, నీ మనసులో మార్పు కలిగినప్పుడు, నీ ప్రవర్తనలో, నీ వ్యక్తిగత జీవితంలో ఓ దైవ భయం ఏర్పడినప్పుడు మాత్రమే ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. ఆమేన్. ఏది కావాలి చెప్పండి. పాస్టర్ గారు మిమ్మల్ని మభ్య పెట్టి మోసగించి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఎలా ఉన్నా పర్వాలేదు, ఓ దేవుని పిల్లలారా మీరు దీవించబడిపోతారని చెప్పడం మంచిదా? నీ బ్రతుకును మార్చుకోకుండా, క్రియలు మార్చుకోకుండా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించడు, క్షమాపణ లేకపోతే ఆశీర్వాదం ఉండదు, పరలోకం ఉండదు అని చెప్పటం మంచిదా? ఏది మంచిది? మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు మందిరానికి రండి చాలు, ఎప్పుడొచ్చినా పర్లేదు, మీరు వాక్యం విన్నా పర్లేదు, వినకపోయినా పర్లేదు, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, మీరు రండి చక్కగా వచ్చి కానుకలు వేయండి, సరిపోతుంది. ఇలాంటి బోధలు కావాలా? కానీ దైవజనుడు ఏం చెప్తున్నాడు? మీరు కానుక వేయకపోయినా పర్వాలేదు, దేవునికి లోబడకపోతే మీ కానుకలు దేవుడు అంగీకరించాడు. హేబెలు కయ్యను అర్పణలు మీకు తెలుసు కదా, ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడు? ఎవరి అర్పణ? హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకని? హేబెలు దేవునికి ఇష్టుడుగా జీవించాడు, విధేయుడిగా జీవించాడు, నమ్మకస్తుడిగా జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు, భయపడి జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. గనుక అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. అదే సమయంలో అతని అర్పణ కూడా సంపూర్ణమైన అర్పణ, హృదయపూర్వకమైన అర్పణ. అర్పణ హృదయపూర్వకంగా అర్పించాడండి. కయ్యను అలా కాదు, కయ్యను ప్రవర్తన సరైనది కాదు, కయ్యను క్రియలు సరైనవి కాదు, కయ్యను అర్పణ కూడా హృదయపూర్వకమైనది కాదు, సనుగుతూ గొనుగుతూ బలవంతంగా అర్పించిన అర్పణ. అలాంటి అర్పణ దేవునికి అక్కర్లేదు. ఆమేన్.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఇక్కడ మనము యరొబాముని ఆలోచన చేసినప్పుడు యరొబాము తనకు తానుగా ఒక తనకు నచ్చినట్టుగా ఆరాధన క్రమాలని ఏర్పాటు చేశాడు. ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడంట. ఇస్రాయేల్ రాజులందరి విషయంలో కూడా చెప్పబడే పదే పదే చెప్పబడే మాట ఏదైనా ఉందంటే, పలానా రాజు నెబాతు కుమారుడైన యరొబాము చేసినట్లుగా అతడు కూడా ఆ పాపములో పాలివాడై ఉన్నాడు, కనుక దేవునికి ఇష్టం లేకుండా చనిపోయాడు. అంటే ఎంతమంది నాశనమైపోవడానికి కారణమయ్యాడో యరొబాము. ప్రియులారా, ఇక్కడ మనము మన కుటుంబాలకి రాబోయే తరాలకు ఒక ఆశీర్వాద కారకులుగా ఉండాలంటే దైవ చిత్తానుసారమైనటువంటి క్రమమైనటువంటి భక్తి జీవితాన్ని, అదే సమయంలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు మనము తప్పేదో ఒప్పేదో తెలుసుకొని, మంచేదో చెడేదో తెలుసుకొని, పాపమేదో పరిశుద్ధత ఏదో తెలుసుకొని ఆ క్రమంలో జీవించగలుగుతాము గనుక, అప్పుడు మన జీవితం అనేకులకి ఆదర్శంగా ఆశీర్వాదకరంగా వారిని సరి అయినటువంటి నీతి మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది. కానీ నీ ఇష్టానుసారంగా జీవించి నీ తర్వాత నీ పిల్లల పిల్లల్ని నాశనానికి నడిపిస్తున్నావే, ఇది ఎంత ఘోరం. 18 సంవత్సరాల తర్వాత దేవుడు అబీయా ద్వారా ఇదిగో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, అయిపోయింది, నీ పాపం పండింది, ఇంతవరకు అతిశయపడ్డావు, కానీ దేవుడు నీ పాపాన్ని ఇక్కడ ఇక క్షమించాడు. 18 సంవత్సరాలు గడిచిపోయే కొలది మనకేమనిపిస్తుందంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందేమోలే, మనం ఎలా ఆడినా ఎలా పాడినా ఎలా ప్రవర్తించినా ఇలాగే సాపిగా వెళ్ళిపోతుందిలే అని అనుకుంటున్నారేమో. దేవుడు మొత్తుతాడు, జాగ్రత్త. అలా మొత్తాలని నా ఉద్దేశం కాదు, ఇది హెచ్చరిక. నువ్వు వింటే బాగుపడతావు, వినకపోతే నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటావు. అభిషేకము కూడా గడువు ఇవ్వబడింది. అభిషేకమును అసలు ససేమరా నా దగ్గరికి రానవని అన్నాడు దావీదు. యోవాబు బ్రతిమాలాడు, అది చెప్పి ఇది చెప్పి ఒప్పించాడు. బుద్ధి మారిందంటే, ప్రవర్తన మారిందంటే మారలేరు. నువ్వెప్పటికీ మారకుండా ఉంటే నువ్వెంత భక్తి వేషం వేసినా ఎంతకాలం జీవించినా ఒకరోజున దేవుడు నీకు స్పాట్ నిర్ణయిస్తాడు. ఈ భూమి మీద శిక్ష అనుభవిస్తావు, నరకానికి కూడా దేవుడు నిన్ను నెట్టివేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మనలను మనం పరిశీలన చేసుకుందాం. నీతిమంతులు యొక్క జయమట మహాఘనతకు కారణమవుతుంది. నువ్వు నీతిగా జీవిస్తే దేవుడు నీకు జయమిస్తాడు, తప్పకుండా. నీ జీవితం మీద జయమిస్తాడు, నీ పాపం మీద జయమిస్తాడు, నీ అవినీతి మీద జయమిస్తాడు, నీ అక్రమం మీద జయమిస్తాడు, నీ అపవిత్ర మీద జయమిస్తాడు, నీ వ్యభిచార మనసు మీద దేవుడు జయమిస్తాడు, నీ దొంగ బుద్ధి మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు, నీ మోసాల బ్రతుకు మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు. నీ నీతే నీకు విజయం చేకూరుస్తుంది, నువ్వు గెలుస్తావు తప్పకుండా. నీ నీతి నిన్ను పరిశుద్ధుల జాబితాలో చేరుస్తుంది. కనుక మనము జయ జీవితాన్ని పొందటానికి ప్రయాసపడాలి. అంతేకాని ఏదో రోజు గడిచిపోయింది, వారం గడిచిపోయింది, నెల గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ బ్రతుకులో మార్పు లేకపోతే ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏమి లేదు. ప్రియులరా, నాటి విజయమట జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. నాటి విజయం యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని తన రక్తాన్ని దారపోసి మనకు విజయం అనుగ్రహించారదా. ఈ విజయం దుఃఖంగా మారకుండా ఉండాలంటే ఈ విజయ సంకేతాన్ని నువ్వు ఎగరవేసేటట్లుగా నువ్వు సంతోషించాలి. నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ గొప్ప భాగ్యం. సిలువలో నా ప్రతి విధమైన పాపాన్ని శాపాన్ని ఆయన సిలువకు కొట్టి దేవుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించారు. కనుక నేను జయ జీవితాన్ని జీవించాలని విజయోత్సాహం చేయి. బాధపడటం కాదు,
ఎందుకు వచ్చిన ప్రార్థన రా బాబు, ఎందుకు వచ్చిన ఆరాధన, అనవసరంగా వచ్చానని మాడుముఖం పెట్టుకుని ఏడుపు ముఖం పెట్టుకుని వెళ్తావా? చిచి, ఇంతకాలం వచ్చి ఏమి నేర్చుకున్నావు? నీవు ఇక్కడికి వచ్చి ఎలా సంతోషించాలో తెలుసా? ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడారు, నా జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని ప్రతి పాపాన్ని దేవుడు బహిర్గతం చేసి నాకు విజయం ఇచ్చారు, నేను ఇక పాపంపై జయం పొందాను, నా యొక్క దుర్మార్గత దుష్టత్వం పాపం అంతా ఈ రోజుతో నాశనమైపోయిందని నీవు విజయ సంతోషాన్ని విజయ సంకేతాన్ని ఎగరవేయవలసిన వాడవు, ఎగరవేయవలసిన దానవు. ఉసూరుమంట వెళ్తావా? నిరాశతో వెళ్తావా? ఎప్పుడు చూసిన సనుక్కుంటూ వెళ్తావా? నీ ప్రక్క వారితో అనవసరమైన విషయాల్ని చర్చించి వెళ్తావా? లేక ఆత్మ సంబంధమైన విషయాలను గురించి సంతోషిస్తావా? నిజమే, ఈరోజు దేవుడు దైవజనుల ద్వారా మనతో మాట్లాడారు, మన లోపాన్ని ఎత్తి చూపించారు, మనం ఇలా బ్రతకాలని ఒకరినొకరు పురుకొల్పుకుంటారా? లేకపోతే ఈరోజు ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఈరోజు వర్తమానం ఏం బాగలేదు, అందంగా లేదు, వినసంపుగా లేదు, సిల్లీగా లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వెళ్తావా? అభిషేకం అందగాడే కానీ తన అందం, తన సౌందర్యం అతనిని పాడు చేసింది. ప్రిలరా, తను అనుకున్నాడు నేను అందగాను కదా, అందరికీ నచ్చుతాను అనుకున్నాడు, అందరు నన్ను ఇష్టపడతారు, అందంతో పడేయచ్చు అనుకున్నారు. కొంతమంది పడ్డారు, ఆడి మోసంలో పడ్డారు. సాతానుడు మోసగాడండి. సాతానుడు అందమైనటువంటి చక్కటి దృశ్యాల్ని చూపించి, అందమైనటువంటి చాలా తీపి మాటలు చెప్పి నిన్ను పడేస్తాడు, మోసంలో పడేస్తాడు, పాపంలో పడేస్తాడు సాతాండు. ఎవరిని ఎలా పడేయాలా అని చూస్తాడు, నీ భక్తిని ఎలా నాశనం చేయాలా, నిన్ను ఎలా పతనం చేయాలా అని వాడు చాలా పన్నాగాలు పన్ని ఉరులు ఒగ్గి నీ జీవితం నాశనం చేయటానికి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాటిని విని, వాటిని చూసి, వాటిని గురించి ఆలోచించి మోసపోయి నీ జీవితాన్ని ఇప్పటికే పతనం చేసుకున్నావు. దేవుని బిడ్డ, ప్రారంభంలో ఎలా ఉండేది నీ జీవితం, ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో, పరిశీలన చేసుకో. చూడండి, ఇక్కడ రాజు అయినటువంటి దావీదు గారు తన యొక్క కుమారుని విషయంలో, తన దుర్మార్గత విషయంలో ఖండించి, వాడు చేసిన దుర్మార్గానికి చచ్చాడు, నేను చెబితే వినలేదు, వీడిని గురించి బాధపడవలసిన అవసరం లేదు అని అనుకోవలసింది పోయి బాధపడుతున్నాడండి. దానికి కూడా కారణం ఉంది, అదే ఒకవేళ రక్షణ పొందుంటే పరలోకానికి వెళ్ళిందుడు, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, జీవితాన్ని మార్చుకోకుండా దుర్మార్గుడిగానే చచ్చిపోయాడు. అయ్యో, నరకానికి వెళ్ళిపోయాడనే బాధ. నిన్ను గురించి ఎవ్వరు కూడా అలా బాధపడే పరిస్థితి రాకూడదు దేవుని బిడ్డ. నిన్ను గురించి సంతోషించాలి, నిన్ను గురించి ఎవరు బాధపడకూడదు. నువ్వు చచ్చినప్పుడు నిన్ను గురించి ఎవరు బాధపడకూడదు, సంతోషించాలి. నిన్ను గురించి ఎప్పుడు బాధపడతారు తెలుసా? నువ్వు దుర్మార్గం ఎంత చెప్పినా వినకపోయినా, తాగి చేస్తే, వ్యభిచారం చేసి చేస్తే, లేకపోతే దుర్మార్గంగా దుష్టత్వంగా జీవించి చేస్తే గనక, నీ ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోయావనే బాధతో ఏడుస్తూ ఉంటారు. కానీ నువ్వు మారు మనసు పొందితే నీ గురించి ఎవరు బాధపడరు, సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు పరలోకంలో ఉంటావు. నువ్వు దుర్మార్గపు క్రియలు చేసి అందరినీ ఏడిపించి, అందరినీ బాధ పెట్టి చేస్తావో, నేను మరణిస్తే అందరూ సంతోషించాలి. నన్ను బట్టి ఎవరు బాధపడకూడదు, ఎందుకంటే నేను పరలోకంలో ఉన్నాననే ఆనందం వారికి మిగల్చాలి. మనస్సే గురించి కూడా ఆలోచన చేసినప్పుడు, మనస్సే అంట ఎవరికి ఇష్టము లేనివాడై మరణించాడంట. ఎవరికి ఇష్టం లేడంట, మరణించే నాటికి ఎవరికి ఇష్టం లేడంట అండి.
అందరినీ బాధ పెట్టాడు. సొంత ఇంటి వాళ్ళే నువ్వు ఎప్పుడు సస్తావరా అన్నట్టుగా ఎదురు చూశారంట. చచ్చిన వెంటనే పండగ చేసుకున్నారంట వాళ్ళు. చచ్చావరా, పేడ వెరగడయింది అనుకున్నారంట. ఎవరికి ఇష్టం లేకుండా మరణించాడంట. కనుక నా ప్రియమైన వాళ్ళగా, మనల్ని బట్టి ఎవరైనా సంతోషించే విధంగా, విజయోత్సాహం చేసే విధంగా ఉండాలి. మనం బ్రతికినా మరణించినా మనల్ని బట్టి ఎవరైనా సంతోషించగలగాలి. మనల్ని బట్టి గొప్పగా చెప్పుకోవాలి. మనల్ని బట్టి ఎవరు బాధపడకూడదు. రే ఎందుకురా బాబు ఇలా ఇలాంటి జీవితం జీవించి వచ్చాడు రా వీడు, చిచ్చి చిచ్చి చి ఇడిది ఒక బ్రతికేనా అనుకోకూడదు. అందరూ సంతోషించగలగాలి. చనిపోయిన అందరి హృదయాల్లో, అందరి గుండెల్లో నిలిచిపోయాడండి మహానుభావుడు అండి, అసలు చాలా మంచి వ్యక్తి అండి, మంచిదండి అని అందరూ సంతోషించగలగాలి, ఆనందించగలగాలి, జయోత్సాహం చేయగలగాలి. అందుకే మనలను మనం పరిశీలన చేసుకుందాం. నాటి విజయం అట, అర్జునులందరికీ దుఃఖమునకు కారణమయ్యను. నాటి విజయం, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజయం సాధించి పెట్టారు. ఆయన మరణపు మెల్లు విరిశారు, మరణాన్ని గెలిచి ఆయన సజీవుడై పునరుత్థానుడై తిరిగి లేశాడు. విజయోత్సాహంతో ఆయన ఊరేగించబడ్డాడు, గణపరచబడ్డాడు. కానీ ఆయన మరణం మనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది. ఆ సంతోషాన్ని ఇక్కడ వరకు మనం కొనసాగించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మరణం మనకు జీవంగా మారింది. కనుక ఆయనకి మనము ఎల్లప్పుడు కూడా సంతోషాన్ని కలిగించే వారంగా ఉండాలి. మనం సంతోషంగా సాగిపోవాలి. అంతేకాని ఒక దుర్మార్గతను బట్టి అయ్యో అని బాధపడే పరిస్థితి, ఆ దుర్మార్గత మరణించట ద్వారా, ఆ దుర్మార్గత నశించట ద్వారా బాధపడకూడదు. సంతోషించాలి. దుర్మార్గత నశించట ద్వారా సంతోషించాలి. ఆమేన్. నీ జీవితంలో ఏదైతే దుర్మార్గం ఉందో అది సన్మార్గంగా మార్చబడునుగాక. ఆమేన్. ఇప్పుడే మనలను మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. ప్రభువా, నా జీవితం అనేకులకి ఆదర్శం కావాలి. అయ్యా, నా జీవితం ఎవరికి దుఃఖాన్ని మిగిల్చేదిగా ఉండకూడదు నాయనా. సంతోషించవలసిన సమయంలో కూడా బాధపడే విధంగా ఉండకూడదు ప్రభువా. ఏసయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని నూతన పరుశు ప్రభువాన్ని. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. భారం కలిగి ప్రభువును అడుగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రియమైన తల్లి గారు, దైవ సెంట్రాలు రేపకమ్మ గారు మరి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు ప్రార్థన చేస్తారు.